టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. సాధారణంగా అండి, మన ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా, స్నేహితులకైనా బంధువులకైనా, వారి మనసును మెప్పించి మనము వారిని మనవైపు తిప్పుకోవడానికి మన మగువలకున్న ఏకైక మార్గం వంట, ఏకైక సాధనం అని కూడా చెప్పుకోవచ్చేమో. బహుశా అది మన ఆయుధం కూడా కదా. అటువంటి ఆయుధాలు, అటువంటి సాధనాలు, అటువంటి వంటల నిఘంటువే సుమన్ టీవీ మామ్స్ కిచెన్. మరి ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. ఏం వంట చేస్తున్నారు, దాని రెసిపీ ఏంటి, అవన్నీ కూడా ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు మొత్తం రెడీగా కనిపిస్తున్నాయి, బట్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. టమాటోస్ కనిపిస్తున్నాయి, ఏం వెరైటీ చూపిస్తున్నారండి మాకు? టమాటో రైస్ చేసుకుందాం. సూపర్. ఇది ప్రాపర్గా మనం ఎట్లా బిర్యానీ చేసుకున్నట్టుగా కుక్కర్లోనే మొత్తం మసాలాలన్నీ వేసి దాంట్లో బియ్యం పోసి నీళ్ళు పోసి వండుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాం తప్పకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈజీగా మన దగ్గర మనం వేడన్నం వండుకుని, వేడన్నం తోటి లేదా మిగిలింది పొద్దున్న సాయంత్రానికి లేదా సాయంత్రం రాత్రి రేపు పొద్దుటికో మిగిలితే అప్పటికప్పుడు చేసుకునే రైస్ ఐటమ్. పిల్లలకి బాగా నచ్చుతుంది. పొద్దున్నే చేస్తే లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, సాయం మధ్యాహ్నం కుదిరి చేసుకుంటే సాయంకాలం స్నాక్గా కూడా వాడుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు పిల్లలంటే గుర్తొచ్చిందండి. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, స్నాక్స్, మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఇవనుకోండి, చాలా ఈజీ. అంటే పిల్లలు కొంచెం కొత్తగా వెరైటీగా అనుకుంటారు కదా రమగారు. జనరల్గా చేస్తారు అందరూ చేసేదే, కొంచెం సింపుల్ మేనర్లో చేసుకుంటాం. రెసిపీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేసుకుందామా? ఏముంది, సింపుల్, కొంచెం మసాలా దినుసులతోటి టమాటాలు ఉల్లిపాయలు కలిపి చక్కగా కూర వండేయటం, అది అన్నంలో కలిపేయటం. వెరీ సింపుల్ రైట్, చేయటమే అంతే. స్టార్ట్ చేద్దామా? కొద్దిగా ఆయిల్ ఇవ్వు, ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఎందుకంటే దీనికి చాలా నూనె పట్టేది ఏమి ఉండదు, కొద్దిపాటి నూనె సరిపోతుంది. సుమారుగా ఒక స్పూను, రెండు స్పూన్ల నూనె వేసుకుంటే మనకి ఉల్లిపాయలు కొంచెం చక్కగా వేగటానికి అనమాట. ఓ 2 స్పూన్స్ నూనె అంతే, నెయ్యి అయినా కూడా అంతే. కొంచెం నూనె వేడెక్కనిచ్చి ఓకే, తాలింపు దినుసులు, ఈ మసాలా దినుసులు వేసుకుందాము. షాజీరా వేసుకోవాలి మొదట, ఇది వేగాక అంటే నూనె కాగాక. షాజీరా లేదనుకో, దానికోసం అంత ఆలోచించక్కర్లేదు, మామూలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే టేస్ట్ ఏమన్నా మారుతుంది అంటారండి షాజీరాకిను జీలకర్రకి రమ్మగారు, అనిపిస్తుందా? అంటే ఇప్పుడు జీరా రైస్ చేసామనుకో, అప్పుడు షాజీరానే వేసుకుంటే బాగుంటుంది. అవునవును. మనం ఇలా మసాలాలు ఇన్ని వేసుకుని ఇందులో ఏలక్కాయలు వేస్తాం, స్టార్ అనీస్ వేస్తాం, దాల్చిన మంచి వాసన వస్తుంది, అన్నీ వేసేటప్పుడు మామూలు జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. నేను అదే ఇది రెండు వాడేస్తాను, అంత పెద్ద హడావిడేం లేదా. అవునవును. కాకపోతే షాజీరా వేసుకుంటే జీరా సన్నగా కనపడుతుంది, నైస్ లుక్ ఉంటుంది. మన మామూలు జీలకర్ర కాస్త గైరుగా కనపడుతుంది కదా గింజ, అంచేత కొంచెం కొద్దిగా ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. మనం ఒక గ్లాస్ రైస్ చేస్తామనుకో, ఒక మన 1/2 టీ స్పూన్ జీరానే సరిపోతుంది, అంతకంటే అక్కర్లేదు. ఓకే, ఇది జనరల్గా పిల్లల కోసం చేసుకునే ఐటమ్ కాబట్టి ఘాటైన మసాలాలు అలా చేయకపోతుంది. రమగారు జీలకర్ర వేగినట్టుందండి. వేగింది, మసాలాలు వేసేద్దాం. ఒక 2 దాల్ మన ఏలక్కాయలు, ఒక 3 ఏలక్కాయలు, ఒక 3 ఏమో లవంగాలు, ఒక 2-3, తర్వాత స్టార్ అనేసి ఒకటి, ఇది టప్పం అంటుంది చూడు, అంటే బాగా వేగింది కదా. ఉల్లిపాయలు ఇచ్చేసి ఇదంటే పిల్లలే తినాలా అని లెక్క పెట్టుకోకూడదు జయ. అవును, పెద్దవాళ్ళకు కూడా. మనకి మార్నింగ్ రాత్రి అన్నం ఉండిపోయింది, పులిహార చేసుకుంటాం తొందరగా, ఈజీ బ్రేక్ఫాస్ట్. అలాగే ఇది కూడా చేసుకోవచ్చు, మార్నింగే తింటాం కాబట్టి ఎక్కువ మసాలా దారుగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఇచ్చేయండి. నా ఫేవరెట్ డిష్ రమ్మగారు టమాటో రైస్. అమ్మకి ఇప్పటికే ఇదే చెప్తూ ఉంటా, ఏదైనా ఏం చేద్దామంటే ముందు ఫస్ట్ పేరు ఇదే. నేను షాదన్ కాలేజీలో వర్క్ చేశాను జయ, మొట్టమొదట హైదరాబాద్ వచ్చినప్పుడు 1993. ఓకే, అది మార్నింగ్ 7:30 to 1:30, పొద్దునే 7:30 వెళ్ళాలంటే ఏం చేసి వెళ్తాం? ఇదే నా డబ్బా. 10:30కి తినడానికి సింపుల్గా ఉండేది, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇది, అలా చేసుకునేవాళ్ళం అనమాట. మనకైతే రమగారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయని అవసరం లేదు, ఇది ఒకటే సరిపోతుంది. అవును, దీంట్లో పచ్చిమిర్చి కూడా మరీ చిన్న చిన్న ముక్కలు వేస్తే, పెద్దవాళ్ళు తింటారంటే పెద్ద చిన్న ముక్కలు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పెద్ద ముక్కలు తరిగితే ఒకవేళ మనకు కారం ఎక్కువ అనుకుంటే తీసి పక్కన కనిపిస్తాయి, చిన్న ముక్కలు అయితే కానీ అసలు ఘాటే ఉండట్లేదు రమ్మగారు. చూసారా, పచ్చిమిర్చి లేదు, అల్లం లేదు, ఏది ఘాట్ అనిపించట్లేదు. అల్లం కంటే పచ్చిమిర్చి
నేను ఒక మెథడ్ చేస్తాను జయ. మనం ఎండుమిర్చి తెచ్చుకుంటాము. అవును. అవి ఒకసారి బాగా కారంగా ఉన్నాయి అనుకో, కొన్ని గింజలు కుండీలో పడేసాయి అంటే మొక్కలు వస్తాయి. మన తోటలో ఉన్న దాంట్లో నుంచి ఒక పచ్చిమిరపకాయ తుంచి నూనెలో వేస్తే ఎంత సాటిస్ఫాక్షన్. అద్భుతం. ఉల్లిపాయ కొంచెం బాగా నూనె వదిలే దాకా వేగించేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే అప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆప్షనలే, అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. పర్వాలేదు, ఎందుకంటే ఈ దినుసుల వాసనే సరిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి చాలా కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయటం లేదు. రమ గారు, మాక్సిమం మనము అల్లం వెల్లుల్లి ఇంట్లో చేసుకోవటం 100% మంచి ఉత్తమం మనకి. అవును, అందులో ఏముంటాయో మనకు తెలుస్తుంది కదా. అవును. ఓకే రమ గారు, నేను ముందే చెప్పాను మన మగవుల ఆయుధం వంట. మరి మీరు ఎవరి మీద వేశారు, మీ ఆయుధాన్ని ఎక్కడ ప్రయోగించారు, ఎవరు లొంగిపోయారు మీ వంటలో? అంటే నేను మా వారి మీద ప్రయోగించలేకపోయాను జయ, ఎందుకంటే ఆయన బాగా వండుతారు, ఆయనకి వంట బాగా వచ్చు. ఇప్పుడే చేస్తున్నారు అని చెప్పను, నేను చేయటం లేదు, కానీ వంట బాగా రావటంతో ఉప్పు ఒక చిటికే తక్కువైనా ఉప్పు తక్కువైంది అనిపిస్తుంది, అలాంటివి ఉంటాయి భావాలు. అవును. కాకపోతే మా అక్కయ్యల పిల్లలు టమాటాలు పెడతాయి, మా అక్కయ్యల పిల్లలు ఇంచుమించుగా అందరికీ నా వంట ఇష్టం. ఓకే. ఎక్కడికైనా అక్క వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళినా కూడా పిన్ని ఏదైనా రైస్ చేస్తావా అని నాతో చేయించేస్తారు. సో వంటగది అప్పు చెప్తారు, అంటే అప్పు చెప్తారు. నా తోడుకోడళ్ళకు కూడా నా వంట ఇష్టం బాగా. ఏది బాగా చేస్తారు రమ్మగారు, అంటే మీ ఫేవరెట్ డిష్ ఏది చెప్పండి? రవ కేసరి, రవ లడ్డూలు, ఆ రెండు బాగా చేస్తారు. ఓకే. ఉప్మా బాగా చేస్తాను, ఉప్మాలో బాగా 10-12 రకాలు చేస్తాను. అంటే దిక్మాల ఉప్మా అనడానికి వీల్లేదు. 10-12 రకాలు అండి ఉప్మాకి, డెఫినెట్గా మనం చేసుకోవాలి రమ్మగారు, చేసుకోవాలి. ఇప్పుడు మామూలు ఉప్మా, జీడిపప్పు ఉప్మా చేస్తామా, తెల్ల రవ, ఎర్ర రవ రెండు తెలుసు, టమాటా బాత్ చేస్తాం, వెజిటబుల్ ఉప్మా చేస్తాం, బియ్యపు రవ ఉప్మా, గోధుమ రవ ఉప్మా, సేమియాతో 2 రకాల ఉప్మాలు చాలా చేస్తాను. రమ్మగారు, అనుకోకుండా ఎవరో గెస్ట్ వచ్చేసారు ఇంటికి, ఇంటిని చేసి చూపించే రెసిపీ ఏం చేస్తారు? అంటే వాళ్ళకి పెట్టేసేందుక టీ కాఫీలు కాకుండా గ్రీన్ టీ అని చెప్దాం. అందుకని నాకు అనిపించింది. అలాంటి సందర్భాలు కొంచెం తక్కువే ఉంటాయి జయ. కాకపోతే కొంచెం సులువుగా అయ్యేవి ఏంటంటే పప్పు, రకరకాలు దోసకాయలు, మామిడికాయలు పప్పులు చేస్తాం. పప్పు మాకు, మా పప్పుల్లో వెల్లుల్లిపాయలు ఉండవు. అవును. ఏ రకమైన కలగూర పప్పు అయినా నేను బాగా చేస్తాను. పప్పు సులువుగా అయ్యేవి పచ్చళ్ళు. స్నాక్ అయితే? స్నాక్స్ ఎప్పుడు నేను సాధారణంగా చేయను, అసలు నా అనుభవంలో లేదు అది, ఆ టైమింగ్స్ కుదరవు, అలా అవ్వదు. జనరల్గా వంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వంటకి నేను చేసేవైతే అన్ని పప్పులే. చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. పప్పు రకరకాలు అయిపోయిందండి. ఇంకొంచెం మగ్గాలంటారా? ఇంకా మగ్గాలి. టమాటాలు కొంచెం మగ్గుతున్నాయి కదా జయ. అవునండి. కొద్దిగా ఒక చిటికెడు పసుపును, ఓకే, ఉప్పు వేసేసి కాస్త మూత పెట్టేద్దాము. అప్పుడు మనకి ఏంటంటే ఇది టమాటా బాగా మెత్తగా మృదువుగా అయిపోవాలి, ఇది కలిసిపోవాలన్నమాట, ముక్క భావకంగా కనపడకూడదు. ఉప్పు వేసాం కదా, అవును, ఇంకా మగ్గిపోతుంది. మామూలుగా జనరల్గా ఉప్పు, ఉల్లిపాయలు బాగా వేగడానికి ఉప్పు చల్లుతారు ముందు. కొలత తెలియకుండా ఉంటుందని భావిస్తాను నేను. కొలత తెలీదు, ఎంత వేసాము అనే అవగాహన ఉండదు కదా. టమాటాల మీద వేసుకుంటే బాగుంటుంది. ఏం చేద్దామంటే ఒక్క 5 నిమిషాలు మూత పెడదాము. మూత పెడితే తొందరగా మగ్గుతుంది కదా రమ్మగారు. రమ్మగారు, అయిపోయినట్లుంది. వావ్, వాసన కూడా బాగుంది చూడు, వచ్చేసింది చూడు. టమాటా దగ్గరగా వచ్చేసి మనం వేసిన నూనెంతా వచ్చేస్తుంది కదా. అవునండి. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాము. ఇది మనం ఇళ్లలో చేసుకునే గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ రెసిపీ చెప్దాం, అంటే నా స్టైల్, నేనేం చేస్తానో చెప్పుకుందాం నెక్స్ట్ టైం. ఆన్లోనే ఉంది, కలిపి ఒకసారి కలిపేసి దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఓకే. ఓకే, స్టవ్ ఆపేసి దీంట్లో ఏం చేద్దామంటే ఒక 1/2 లెమన్ పెండేసి వేడిగా ఉన్నా చేసేయచ్చు. ఓకే. కొత్తిమీర ఎందుకు అంటే ఆల్రెడీ టమాటోనే కదా మనం వేసింది, అయినా కూడా మీరు నిమ్మకాయ పిండారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏ టమాటాలు పుల్లగా ఉంటున్నాయో చెప్పు. ఓ, అదే రీజన్, పులుపు ఉండదు కదా, మనకి రుచి ఎన్హాన్స్ అవుతుంది. నిమ్మరసం వేస్తే ఏమవుతుందంటే ఇట్లా చిన్న పులుపు ఉన్న పదార్థం, ఎక్కువ పులుపు లేదు కదా, కొద్దిపాటి పులుపు, ఆ కొద్దిపాటి పులుపుకి కొంచెం నిమ్మకాయ కనుక యాడ్ చేస్తే రుచి ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. అయితే దీనికి, ఈ రెసిపీకి మనం ఇంకా ఫుడ్ వాల్యూ యాడ్ చేయాలంటే 1 మోర్ ఇది వేసుకోవాలి. ఇందులో చిట్కా చెప్తున్నారా, పెసలు కానీ శనగలు కానీ ఏవైనా స్ప్రౌట్స్ మనం ఇంట్లో చేసుకుంటాం పెద్దవాళ్ళు తినడానికి, ఆ స్ప్రౌట్స్ని చివరిలో కనుక యాడ్ చేసేస్తే ఒక 2 నిమిషాల్లో ఆల్రెడీ అవి బాగా నానిపోయి గింజ మొలకొచ్చి ఉంటుంది కదా, చక్కగా మగ్గిపోతే ఒక లాస్ట్ మినిట్లో వేసుకుంది.
అప్పుడేమవుతుందంటే ఫుడ్ వాల్యూ పెరుగుతుంది ఇంకా కొంచెం. సూపర్. మనం ఇప్పుడు వేయలేదు కదా, పిల్లలకి మనం స్ప్రౌట్స్ ఇవ్వదలుచుకున్నా ఇందులో ఉడికించి వేసి ఇచ్చేసేయచ్చు. ఇది దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు విడిగా తినమంటే తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే చూడు, ఇప్పుడు దీనికి సరిపడా రైస్ వేసేసుకోవాలి. ఇది వేడి మీద కూడా వేసుకోవచ్చు, అంటే అన్నం కొంచెం చల్లారిన అన్నం కదా. అవునవును. అందుకని ఇది సుమారైన వేడి, చాలా వేడి వేడిగా ఏమి ఉండదు. మామూలుగా ఇంట్లో అయితే ఏం చేస్తాం, చక్కగా గాజులు పైకి తోసుకుని చేపెట్టి కలిపేసుకుంటాం. అవునండి, అప్పుడే చక్కగా కలుస్తుంది రమ్మగారు. కలుస్తుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పిల్లల బాక్సుల్లోకి కానీ మన బాక్సుల్లో కానీ పెట్టుకునేటట్టయితే సాధ్యమైనంత చెయ్యి పెట్టకుండా ఉంటే వస్తువు పాడవకుండా ఉంటుంది. చెయ్యి తగిలేసరికి తీసుకెళ్లే వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ బాగా ఐడియా ఉంటుంది ఈ విషయం, కానీ మంచి విషయం ఇది. రైస్ పాడైపోతుంది మధ్యాహ్నం అయ్యేసరికి, కొంచెం తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇది నిన్నటన్నం అనుకోండి, రాత్రి అన్నం, ఇంకా తొందరగా స్పాయిల్ అవుతుంది. నేనైతే ఏం చేస్తానంటే 2 స్పూన్లు పెట్టి కర్రీ వేసుకుని ఇంట్లోనే కలిపేసుకుంటాను బాక్స్ మొత్తం. అదే పద్ధతి, అది మంచి పద్ధతి. ఈవెన్గా కలిసిపోయింది కదా. అవునండి. పిల్లలు కొత్తిమీర తినలేరు, తినరు. టమాటా ముక్కలు కనపడితే తినరు. అలాంటి డౌట్లు ఉన్న వాళ్ళు శుభ్రంగా గ్రైండ్ చేసేసి పోసేయండి. టమాటా సన్నగా టీన్స్లా కనిపిస్తుంది, చిన్న చిన్న టీన్స్ అంతేగాని ముక్కలు కాదు. అవును, మన ఆలోచన ఐడియాని బట్టి. ఒక బౌల్లోకి తీసుకుందామా? ఓకే. వా, చూడటానికి ఎంత బాగుంది రమ్మగారు. వాసన బాగుంది కదా, మంచి స్మెల్ వచ్చేస్తుంది, రూమ్ అంతా వాసన వచ్చేస్తుంది. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవటము, 1/2 చెక్క నిమ్మరసం పిండటము, సొంతంగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేయటము దీని రుచి. అంతే ప్రత్యేకత. మీరన్నట్లుగా మొలకెత్తిన విత్తనాలు కూడా వేసుకుంటే అది ఇంకొక టేస్ట్, ప్లస్ ప్రోటీన్ ఫుడ్ కదా. అదే ఇంకా కొంచెం అంటే రుచి ఎన్హాన్స్ అవుతుంది, దాంతోపాటుగా మనకి కావాల్సిన ఫుడ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది కదా. పిల్లల టేస్ట్ మన ఇంట్లో వాళ్ళ చాయిస్ని బట్టి ఏ గింజలు వేసుకోవాలి మానేయాలి ఆలోచించుకోవాలి. అంతే తప్పకుండా. అయితే మనం కొన్ని వంటలు రెగ్యులర్గా చేసే వంటల్లో టేస్ట్ చూడట్లేదు, కానీ మరి మనసు దోచుకోవాలి. ఇది ఒక ఆయుధంగా పనిచేయాలి కదా. నేను ఒకసారి టేస్ట్ చూసి నేను ట్రై చేస్తానన్నమాట, నేను ఎంతవరకు ప్రయోగించగలను నా ఆయుధాన్ని అని. బాగుందా? ఎక్సలెంట్ రమ్మగారు. దీని కలర్ పుల్లగా అంతే మనం వేయాలి సరిగ్గా మసాలా తగులుతూ, కానీ చాలా వెరైటీ కొత్తగా అనిపిస్తుంది అండి. ఈ ఫ్లేవర్ అయితే నేను తినలేదు ఎప్పుడు. అంటే మరి నేనేం వేసాను, నువ్వు నిమ్మరసం వేయవు, నేను అది వేసాను. చాలా బాగుంది రమ్మగారు, ట్రై చేసి డెఫినెట్గా నేను చేసి మరి మా ఇంట్లో వాళ్ళు ఎంతవరకు ఓటేస్తారో చూస్తాను. అలాగే. బా, అద్భుతమైన రుచి అండి, టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ రమ్మగారు. థ్యాంక్ యూ జయా.